హాయ్ ఫ్రెండ్స్, నేను మిహాసిన. వెల్కమ్ టు అవర్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పు దోసకాయ తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకున్నాను. అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో నేను పప్పు యాడ్ చేసుకుంటున్నాను, కందిపప్పు. ఇది 4 టైమ్స్ వాష్ చేసుకున్నది. వాటర్ అంతా తీసి ఓన్లీ పప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పప్పుని మనం సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇలా రోస్ట్ చేసుకోవడం వలన మన పప్పు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా రోస్ట్ చేసుకున్నది మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ పప్పునంతాను. ఈ విధంగా మనం వేపుకోవడం వలన చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ కారం, మీరు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో పప్పుకు సరిపడా వాటర్ తీసుకుంటున్నాను. నేను దేంతో అయితే తీసుకున్నానో దాంతో 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 3 పచ్చిమిర్చి కట్ చేయలా చేల్చేలా యాడ్ చేసుకున్నా, 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 టమాటాని చూడండి, నేను కట్ చేయలా ఇలా గాట్లు పెట్టుకున్నాను అన్నమాట. ఇది కుక్ అయిపోయిన తర్వాత మనకు పైన పీల్ వచ్చేసింది. ఈ విధంగా దోసకాయని నేను పీల్ చేసుకొని 2 ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. మీరు దోసకాయలు గింజలు తినాలనుకుంటున్నారనుకోండి, గింజలతో వేసేసుకోవచ్చు, లేదంటే గింజలు తీసుకోవచ్చు. నేను గింజలు తీసేసా. అలాగే 1 పెద్ద సైజు నిమ్మకాయ అంతా, చింతపండు కూడా వేసుకున్నాను అన్నమాట. నేను దోసకాయని అయితే కట్ చేయలేదు ఫ్రెండ్స్, నేను తర్వాత కట్ చేసుకుంటా. అందుకే ఇలాగే యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పప్పుని నేను ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు దోసకాయ, టమాటా విడివిడిగా వేసాం కదా, అవన్నీ తీసి సైడ్ పెట్టుకుందాము. ఈ విధంగా సైడ్ పెట్టుకున్నాక ఈ చింతపండుని పప్పులో యాడ్ చేసుకొని మనం బాగా స్పూన్ పెట్టి కదిపామనుకోండి, అదంతా పేస్ట్లాగా మ్యాష్ అయిపోయింది అన్నమాట. చూడండి, ఈ విధంగా గరిట పెట్టి మనం తిప్పితే చాలు, ఈజీగా మ్యాష్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మెత్తగా మెదుపుకున్నాక దోసకాయని ముందే వేసామనుకోండి, అది ముక్కలు మనకు కనిపించవు. అందుకని నేను ఇలా ఉడకపెట్టుకున్నా. ఇప్పుడు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం దోసకాయని ముక్కలు కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, టమాటా ఉడికిపోగానే ఎలా వచ్చేస్తుందో పైన స్కిన్. ఈ విధంగా స్కిన్ తీసేసాక టమాటాని పప్పులో వేసుకొని 2 టైమ్స్ ఇలా అన్నాం అనుకోండి, అవి కూడా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను అన్నమాట. అదే చిన్న ముక్కలు అనుకోండి, మనకి తినడానికి పంట కింద పడదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపుకి నేను 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది హీట్ ఎక్కాక ఇంగువ యాడ్ చేసుకున్నాను నేను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవి బాగా వేగిపోయిన తర్వాత నేను ఇందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈసారి మీరు పప్పు దోసకాయ ఇలా తయారు చేసి చూడండి, చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మట్టికి. అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఆ హీట్కి కొత్తిమీర వేగిపోతుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం పప్పులో వేసుకుందాం అన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మన పప్పు దోసకాయ రెడీ అయిపోతుంది. నేను సర్వ్ చేసేటప్పుడు కలుపుతానన్నమాట.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.